अद्भुत चिंतन श्री गुरुदेव మా పెదనాయన గారు హరికథ చేస్తూ ఉంటాడు. ఆయన చిన్నప్పుడు చేస్తూ ఉంటే చాలా విపరీతమైన జోకులు వేసేవారట. నవ్వి 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 జనం. ఒకరోజు రామాయణము చెప్తారు, సబ్జెక్ట్ బోర్డు మీద రాశారట, ఈరోజు రామ పట్టాభిషేకం అని చెప్పేసి జనం ఓనున్నారట. అప్పుడంతా ఈ కుర్జీలు లేవు, అవి లేవు, అంతా బట్ట బయలు ఏమీ లేదు, పైన కిందంతా దుమ్ము కూర్చొనేవాడు. జరణం వలన ఎప్పుడు నవ్వమంటాడు అది కాదు. ఇప్పుడు సంతోషంగా వెళ్ళాడు, ఈహిహి అంటుంది. ఎప్పుడు నవ్వమంటాడు నన్ను, జర నవ్వండి జర నవ్వండి అంటాడు, అందుకని నవ్వే. అప్పుడు కూర్చున్నారు అందరు కూడా. వచ్చే హరికత్ దాసులు వచ్చారు. ఆయన ఈరోజు కథ ఏం చెప్తున్నాను అందరికీ తెలుసు కదా, ఏమంటే ఎవరెవరికి తెలుసు అంటే అందరూ చేతులు ఎత్తుతారు. అంటే రామ పట్టాభిషేకం కదా అందరూ. అయితే మీకు అందరికీ తెలుసు కదా నేను ఇంక చెప్పేది ఏమి వెళుతున్నాను, మంగళం పాడండి రా అన్నట. అయ్యో అని అందరూ మళ్ళీ చేతులు చేతులు అందరూ. కొంతమంది మాత్రం ఎత్తారు, కొంతమంది ఎత్తలే. కావలసిన అర్థం కాలే వాళ్ళకు. ఆ ఎత్తిన వాళ్ళు ఎవరు ఎత్తలేదో చేతులు వాళ్ళకి మీరు చెప్పేసుకోండి నేను వెళుతున్నాను అన్నారు. మళ్ళీ అప్పుడు అందరూ ఊరికినారు. ఈరోజు కథ విశేషం మీకు తెలుసు కదా నేను చెప్పబోయేది అంటే ఎవరు మాట్లాడలే, అట్లా కూర్చున్నారు. ఏమీ తెలియని వాళ్ళకి నేనేం చెప్పేం ప్రయోజనం, వెళ్తాను నేను. అంటే ఆయన దగ్గర నోరు మూసుకున్నా కష్టమే, నోరు విప్పినా కష్టమే, చేతులు ఎత్తినా కష్టమే, చేతులు ఎత్తకపోయినా కష్టమే, చప్పట్లు కొట్టినా కష్టమే. వాళ్ళందరూ కూడా నిజంగా వెళ్ళిపోయేవారట ఆయన. కొంచెం తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పుకోండి మేము వస్తానండి, ఏది నా దక్షిణంత రెడీ చేశారా అనేవాళ్ళట. దక్షిణ మాత్రం ముందు పెట్టేసేయండి అనేవారట. ఆ విధంగా ఆయన చాలా జోక్ చేసేవారట, విపరీతంగా జోక్ చేసేవారు. అట్లా ఆయన ఒక గౌడ గారు కూర్చున్నారట, వీణ జరుగుతూ ఉండేది, వీణ వాయిస్తున్నారు. ఈయన అధ్యక్షతలు, ఈయన ఈ మా పెద్దనాయన గారు ఆయన అధ్యక్ష. ఈ వీణ వాయించి వాయిస్తున్నారు. అక్కడ ముందు తోట బండలాగా ఒక పెద్ద గౌడ గారు కూర్చున్నారు, విచిత్రంగా చూస్తున్నారట. సడన్గా పైకి వచ్చి ఆ వీణ తీసుకొని విరిచిపెట్టేశాడట. నేను అప్పటి నుంచి 3 గంటల నుంచి చూస్తాను ఈవిడ, ఇంత ఈ చిన్న వీణని విరచడానికి ఇంత కష్టపడుతుందా అని విరిచేసాడట. ఏం చేస్తావు, నవ్వాలనా ఏడ్చాలనా తెలియదట. వాడికి సంగీతం తెలియదు, వీణను విరచడానికి చూస్తుందని వాయించడానికి చాలా కష్టపడి వాయిస్తుంది ఆవిడ. ఆయన అనుకున్నాడు వీణ పాపం విరచడానికి కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడు, ఒక సెకండ్లో నేను విరిచేస్తాను విరిచేసాడట. ఆ తర్వాత ఈ మేళగాళ్ళు ఉంటారు కదా, చాలా మద్రాసు నుంచి ఒక ముస్లిం విద్వాంసుడు పిలిపించారట. అప్పుడు కూడా ఈయనే అధ్యక్షుడు. ఆయన ఆయన చెప్పే వచ్చి కథల్లో